హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను అయితే డిస్కస్ చేయబోతున్నా టాపిక్ ఏంటంటే ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ సిరీస్లో స్టూడెంట్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఒక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మనం మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్పకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాక్లోకి వచ్చినట్లయితే మెయిన్గా ఫస్ట్ కామెంట్ గమనించడానికి అయితే ట్రై చేద్దాం ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్టయితే మెయిన్గా అడుగుతున్నది ఏంటంటే బ్రో థర్డ్ రౌండ్ కౌన్సిలింగ్ ఆర్ స్పాట్ రౌండ్ కౌన్సిలింగ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అడుగుతున్నాడు ఇక్కడ థర్డ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందా ఉండదా అన్నది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం ఎందుకంటే సెకండ్ కౌన్సిలింగ్లో సీట్స్ మిగిలేదాన్ని బట్టి థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది ఉండదు అని మనం చెప్పొచ్చు అనమాట నిజానికి ఎన్ని సీట్స్ మిగులుతాయో మనకు తెలియదు కాబట్టి అది చెప్పడానికి అయితే పాజిబుల్ కాదు బట్ డెఫినెట్గా చెప్పచ్చు ఏంటంటే స్పాట్ అడ్మిషన్ అంటే స్పాట్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది డెఫినెట్గా ఉంటుంది అనమాట దానికి సంబంధించి సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత మనకి ఇంకా చాలా లేట్గా దాని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతాయి ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ గమనించినట్టయితే మెయిన్గా ఏపీ ట్రిపుల ఐటీ కౌన్సిలింగ్కి బిలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాత్రమే అని అడుగుతున్నారు ఇదే డౌట్ చాలా మందికి అయితే వచ్చింది మెయిన్గా ఐటీలో ఎవరికైతే ర్యాంక్స్ అనేవి ఎక్కువగా వచ్చాయో మనకి థర్టీ థౌసండ్ కావచ్చు ఫార్టీ థౌసండ్ ఇలా ర్యాంక్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళని కౌన్సిలింగ్ పిలవడానికి అందులో అయితే లేదనమాట అందులో లాస్ట్ ర్యాంక్ వచ్చేటప్పటికి కొన్ని కొన్ని క్యాస్ట్ అంటే కొన్ని కొన్ని కేటగిరీ వాళ్ళకి అక్కడ వాళ్ళు చెప్పేశారు ఈ మనకి ఈ కేటగిరీ వాళ్ళు లెవెన్ థౌసండ్ వరకు ర్యాంక్ వాళ్ళ మాత్ర మాత్రమే రావాలి ఆ తర్వాత మనకు ఇంకో క్యాస్ట్ వాళ్ళు మనకు ట్వంటీ వన్ థౌసండ్ ర్యాంక్ ఉన్న వాళ్ళు మరి వాళ్ళు మాత్రమే రావాలి ఇలా మనకు క్లియర్గా అయితే చెప్పేశారు మరి రిమైనింగ్ ర్యాంక్స్ హైగా ఉన్నవాళ్ళు ఎక్ వెళ్ళాలా లేదా అన్నది ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుంది ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు ఒకసారి అఫీషియల్కి మెయిల్ అయితే చేయండి నేను కూడా మెయిల్ చేస్తున్నాను మేబీ మీకు ఇంకా డౌట్ ఉన్నట్టయితే ప్లీజ్ డైరెక్ట్ ఆర్జీకేటీకి అయితే వెళ్ళండి అక్కడ వెళ్ళి మీరు కనుక్కోండి వాళ్ళు మీకు క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది మ్యాక్సిమం ఎందుకు ఇలా చేశారని నేనే నేనేమనుకుంటున్నాను అంటే మెయిన్గా ఏదైతే ఇప్పుడు వీళ్ళు మనకు ర్యాంక్స్ చెప్పారో ఆ బిలో ర్యాంక్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మేబీ ఆ యొక్క స్టూడెంట్స్ ఉన్న వాళ్ళకే అందులో సీట్స్ అయితే ఫిల్ అయిపోవచ్చు అన్న ఉద్దేశంతో మనకి మేబీ ఇలా చెప్పండొచ్చు ఎగ్జాట్గా ఏంటనేది క్లారిటీ అయితే లేదు దీనిపై క్లారిటీ వచ్చాక డెఫినెట్గా కమింగ్ వీడియోస్లో అయితే మాట్లాడతాను ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ గమనించినట్టయితే మనకి బ్రో మనకు అడుగుతున్నది ఏంటంటే బ్రో పాలిటెక్నిక్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యాక కాలేజీలో అయినా సరే క్యాంపస్ ఇంటర్వ్యూ ఉంటాయని మనకు అడుగుతున్నారు డెఫినెట్గా మనకి క్యాంపస్ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయన్నమాట ఇది మెయిన్గా కాలేజ్ బేస్ ఉంటుంది ఇప్పుడు కొన్ని కాలేజెస్ అనేవి కొన్ని కంపెనీస్ని వాళ్ళు తీసుకొస్తారు కాలేజెస్కి మన క్యాంపస్ ఇంటర్వ్యూస్ కోసం అలా ఏ కాలేజీకి అంటే ఏ కాలేజ్ వాళ్ళు ఎక్కువగా మనకి నెట్వర్క్స్ ఉన్నాయనుకోండి వాళ్ళు ఎక్కువ మంచి కంపెనీస్ తీసుకురావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏ కాలేజ్ అయినా క్యాంపస్ ఇంటర్వ్యూస్ డెఫినెట్గా వస్తాయి కాకపోతే ఏంటంటే అందులో మీరు సెలెక్ట్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎలా మనం అక్కడ ప్రిపేర్ అయి ఉండాలి ఎలా సెలెక్ట్ అన్న దాని గురించి కూడా అక్కడింగ్ వీడియోస్లో అయితే మనం మాట్లాడుకుందాం బట్ డెఫినెట్గా క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయన్నమాట బట్ అన్ని కాలేజెస్లో కాదు కొన్ని కాలేజెస్లో ఉంటాయి అది కూడా మనకు లిమిటెడ్ కంపెనీసే ఉంటాయన్నమాట ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ గమనించినట్టయితే మెయిన్ అడుగుతున్నది ఏంటంటే అన్న డిప్లొమా ఫస్ట్ ఇయర్ సెమిస్టర్స్ అయిపోతే అందులో గుడ్ మార్క్స్ వస్తే వేరే కాలేజీలో జాయిన్ అవ్వడానికి అవుతుందా అంటే ఈ మనకైతే ఫస్ట్ సెమిస్టర్ ఉంటుందో అందులో మంచి మార్క్స్ వస్తేనే వేరే కాలేజ్కి వెళ్ళొచ్చు లేదు అంటే వెళ్ళకూడదు అన్న మనకు కామెంట్ అయితే అడుగుతున్నారు ఇక్కడ మంచి మార్క్స్ అని కాదు కానీ ప్రతి సబ్జెక్టు పాస్ అయి ఉండాలి అలా పాస్ అయితేనే మీరు నెక్స్ట్ వేరే కాలేజ్కి అయితే వెళ్ళొచ్చు ఇన్ కేస్ అక్కడ ఫెయిల్ అయ్యారనుకోండి డెఫినెట్గా మీరు వేరే కాలేజ్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి అయితే పాసిబుల్ కాదు కాబట్టి మీరు అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకుంటేనే మీరు వేరే కాలేజ్కి ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ గమనించినట్టయితే ఎబ్రో ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అయితే స్టార్ మార్క్స్ ఏమైనా వస్తుందా సర్టిఫికేట్లు అని అడుగుతున్నారు డెఫినెట్గా రాదనమాట ఎందుకు అంటే మెయిన్గా మీకు ఏదైనా కోర్స్ ఇచ్చింది ఇప్పుడు పాలిటెక్నిక్ అనుకోండి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్లో మీరు ఎప్పుడైనా సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోవచ్చు ఇంకా ఏంటంటే త్రీ ఇయర్స్ తర్వాత ఇంకొక త్రీ ఇయర్స్ అనేది మనకు ఎక్స్టాండ్గా ఉంటుంది కంప్లీట్ ఆ సిక్స్ ఇయర్స్లో మీరు ఎప్పుడన్నా సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోవచ్చు మీకు సబ్జెక్ట్ కంప్లీట్ అయినప్పుడు మనకు ఇండివిజువల్ ఇండివిజువల్ మార్క్స్ కార్డ్స్ వస్తాయి కానీ అల్టిమేట్గా అన్నీ కలిపి మనకు ఒరిజినల్ డిగ్రీ అట్లా టైపు అంటే ఓడి ఇట్లా ప్రొఫిజనల్ ఇలాంటివి కేవలం ఒక్కటే వస్తుంది అందులో మీరు సప్లి రాశారా ఫెయిల్ అయ్యి రాసారా ఇలాంటివి ఏమి ఉండదు అన్నీ కలిపి ఒకే మార్క్స్ మాదిరిగా ఇచ్చేస్తారు కాబట్టి స్టార్ మార్క్స్ ఇలాంటివైతే ఏమీ రావన్నమాట ఆ తర్వాత కామెంట్ ఆమెంట్ గమనించినట్టయితే అన్న ఇప్పుడు పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యి మళ్ళీ అది మానేసి ఇంటర్లో జాయిన్ అవ్వచ్చు అంటున్నారు డెఫినెట్గా జాయిన్ అవ్వచ్చు కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మీరు అనేది మీ సర్టిఫికేట్స్ అనేవి మీ దగ్గరే పెట్టుకోవాలి ఇన్ కేస్ సర్టిఫికెట్స్ ఇచ్చేసి మీరు పాలిటెక్నిక్ జాయిన్ అయినారు ఆఫ్టర్ వన్ మంత్ మీకు నచ్చక ఇంటర్ జాయిన్ అనుకున్నారు అనుకోండి మీకు టీసీ అనేది ఇస్తారు కానీ ఏది ఇస్తారు పాలిటెక్నిక్ డ్రాప్ అయినట్టు మీకు టీసీ అనేది ఇస్తారు ఆ టీసీ పెట్టుకొని కూడా మీరు ఇంటర్లో అయితే జాయిన్ అవ్వచ్చు కాకపోతే ఏంటంటే ఫీజెస్ అనేవి కొంచెం హైగా ఉంటాయి ఎందుకంటే కాలేజ్ వాళ్ళు మామూలుగా డిమాండ్ చేస్తుంటారు కాబట్టి కొంచెం హైగా ఉంటాయి బట్ డెఫినెట్గా జాయిన్ అయితే అవ్వచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ గమనించడానికి అయితే ట్రై చేయండి నేను అడుగుతున్నది ఏంటంటే అన్న ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ ఇప్పుడు అనే ఎప్పుడు అనేది మనకు తెలియదు ఒక పక్క అంటే మనకు ఒక పక్క ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చిన కాలేజ్ వాళ్ళు అంటే ఒక పక్క ఫస్ట్ కౌన్సిలింగ్ కా ఏదైతే కాలేజ్ వచ్చింటుందో వాళ్ళు కాల్ చేసి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి రాండి అండి అంటున్నారంట మరి ఏం చేయాలని అడుగుతున్నారు ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి కాకపోతే ఏంటంటే ఫస్ట్లో బేసిక్స్ మాత్రమే చెప్తారు అంత హెవీ సిలబస్ అయితే ఏం చెప్పరు ఇన్ కేస్ మీకు సిలబస్ మిస్ అయినా సరే అది మీరు మధ్యలో అయితే చదువుకోవచ్చు అంత కష్టంగా ఏమైతే ఉండదు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెళ్ళండి లేదు అంటే సెకండ్ కౌన్సిలింగ్ వెయిట్ చేస్తామంటే వెయిట్ చేయండి బట్ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళాలని అయితే కాదు కాబట్టి మీరు ఆ యొక్క అయితే మిస్ అయి ఉంటారో సిలబస్ అది డెఫినెట్గా మీరు అయితే చదువుకోవచ్చు అదంత పెద్ద మనం ఓవర్గా థింక్ చేయాల్సినంత సిచ్యువేషన్ అయితే ఏం లేదు అంత ఈజీగానే ఉంటుంది మీరు ఈజీగా చదువుకోవచ్చు కూడా కాబట్టి మీరు వెళ్తారా వెళ్ళదా అన్నది మీరు ఓన్గా డిసైడ్ అవ్వండి వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదు వెళ్ళకపోయినా ఎటువంటి ప్రాబ్లం లేదు ఎప్పుడు మీరు డెఫినెట్గా సెకండ్ కౌన్సిలింగ్ వెళ్తాను అన్నాడు కాబట్టి ఒకసారి కేర్ఫుల్గా చూస్ చేసుకొని మీరైతే వెళ్ళండి ఇక నెక్స్ట్గా మేము గమనించినట్టయితే మెయిన్గా ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్లో కాల్ లెటర్ వస్తుందని ఉంది అది ఎలా డౌన్లోడ్ చేయాలని అడుగుతున్నారు ఇక్కడ కాల్ లెటర్ వస్తుంది అంటే మనకి ఇప్పుడే కాల్ లెటర్ అనేది రాదు మీరు ఏదైతే కౌన్సిలింగ్కి వెళ్తారు కదా కౌన్సిలింగ్ వెళ్ళిన తర్వాత మీరు కౌన్సిలింగ్ వెళ్ళి కౌన్సిలింగ్ అయిపోతాయి ఇదిలా అందరి స్టూడెంట్స్ అయిపోయిన తర్వాత మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా ఏదైతే ఫోర్ ఫోర్ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి కదా ఆ యొక్క సీట్స్ ఫిల్ అయ్యి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకి కాల్ లెటర్స్ అనేవి వస్తాయి వాళ్ళు ఆ కాల్ లెటర్ తీసుకొని మీరు అనేది యొక్క ట్రిపుల్ ఐటీకి అనేది వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ కాల్ లెటర్ నథింగ్ ట్ ఏంటంటే మనకు పాలిసైట్లో అలాట్మెంట్ ఆర్డర్ ఎలా ఉందో అలాంటిదే మీకు ట్రిపుల్ ఐటీలో వస్తుంది దాన్ని కాల్ లెటర్ అంటారు దాన్ని మీరు తీసుకొని అయితే వెళ్ళచ్చు అది ఇప్పుడే కాదు ఇంకా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీకు అనేది క్లియర్గా తెలుస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ గమనించడానికి అయితే ట్రై చేయండి మెయిన్గా లాస్ట్ కామెంట్ అనమాట ఇక్కడ అడుగుతున్నాయి అంటే బ్రో మెయిన్గా జాబ్స్ పాలిటెక్నిక్ని చూసి ఇస్తారా బీటెక్ని చూసి ఇస్తారా అంటే పాలిటెక్నిక్లో వేరే గ్రూప్ తీసుకొని బీటెక్లో వేరే గ్రూప్ తీసుకుంటే మెయిన్గా దేన్ని చూసి మనకి జాబ్ అయితే ఇస్తారు అని మనకు అడుగుతున్నారు ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ మీ క్వాలిఫికేషన్ ఏది చూసి వాళ్ళైతే జాబ్ ఇవ్వరు వాళ్ళు ఏదైతే జాబ్ ఉందంటున్నారో దానికి ఆల్రెడీ వాళ్ళు ఒక క్వాలిఫికేషన్ అనేది ఫిక్స్ చేస్తుంటారు ఆ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంటేనే మిమ్మల్ని చూస్ చేసుకుంటారు లేదంటే చూస్ చేసుకోరు ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ అయితే ఉంది ఆ జాబ్ క్వాలిఫికేషన్ ఏంటి మనకు బీటెక్ మెకానికల్ అనే ఒక క్వాలిఫికేషన్ ఇచ్చారనుకోండి మీరు పాలిటెక్నిక్లో ఏ బ్రాంచ్ అయినా చేయనివ్వండి లేదు మీరు బీటెక్లో మెకానికల్ చేసి ఉంటే డెఫినెట్గా మీకు అనేది ఆ జాబ్ వస్తుంది ఇన్ కేస్ మీరు పాలిటెక్నిక్లు మెకానికల్ చేశారు మనకు బీటెక్ వచ్చేటప్పటికి సీఎస్ఈ తీసుకున్నారు అయినా కూడా మీరు అక్కడ ఏదైతే జాబ్లో బీటెక్ మెకానికల్ ఉందంటే దానికి మీరు ఎలిజిబుల్ అయితే కాదు మేబీ అక్కడ డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ బీటెక్ ఇన్ మెకానికల్ అండి ఈ రెండు ఉన్నాయి అనుకోండి అప్పుడు మీరు వెళ్ళచ్చు కాబట్టి ఏంటంటే మీకు ఏదైనా జాబ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు క్వాలిఫికేషన్ ఏదైతే చెప్పింటారో ఆ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంది అంటే డెఫినెట్గా మీరు ఆ జాబ్కి అనేది ఎలిజిబుల్ మీరు వేరే వేరే పాలిటెక్నిక్లో ఒక బ్రాంచ్ తీసుకొని మరియు బీటెక్లో ఒక బ్రాంచ్ తీసుకున్న ప్రాబ్లం అయితే ఏముండదు కాబట్టి మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా అందులో మెయిన్గా స్కిల్ గెయిన్ చేయడానికి అయితే ట్రై చేయండి ఏదైతే ఇంటర్వ్యూ ఉంటుందో ఇంటర్వ్యూని క్రాక్ చేసినట్టయితే డెఫినెట్గా మీకు జాబ్స్ అనేవి వస్తాయి కాబట్టి మీరు ఏది తీసుకున్నా సరే మీకు ఏదైతే జాబ్స్ వస్తాయో అందులో మీకు యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది అందులో మీకు మెన్షన్ చేసి ఉంటారనమాట ఏ బ్రాంచ్ ఉండాలి ఏ ఏది కోర్స్ చేసి ఉండాలని దాని ప్రకారం మీకైతే జాబ్స్ వస్తాయి ఇది చూసి ఇది చూసి జాబ్స్ అయితే ఇవ్వరు వాళ్ళు పెట్టిన క్వాలిఫికేషన్ మీరు రీచ్ అయినట్టయితే మీరు అప్లై చేసుకొని అక్కడికి అటెండ్ అవ్వచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ సిరీస్లో తెలుసుకున్నది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి